హాయ్ హైస్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణా టాక్స్ అండ్ చాలా మందికి అయితే ఇన్ఫిటిక్ ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని తెలుసు అండ్ దాంతోపాటు సర్టిఫికేషన్ రౌండ్ ఎగ్జామ్కి కావాల్సిన డీటెయిల్స్ కూడా మీకు మెయిల్ చేసేసారు సో దాని గురించి చాలామంది మనల్ని ఇన్బాక్స్లో అయితే అడుగుతున్నారు సో ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది అడుగుతున్నారు సో దాని గురించి ఈరోజు మన వీడియో అనమాట బేసిక్గా ఈ ఈ ఫోకస్ లైక్ ఈ వీడియో ఫోకస్ మొత్తం కూడా సర్టిఫికేషన్ రౌండ్ మీద ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మనకు సర్టిఫికేషన్ రౌండ్ మొత్తం కూడా త్రీ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ టైం అనేది త్రీ అవర్స్ ఉంటుంది అండ్ ఆ త్రీ అవర్స్లో మనకి ఎన్ని ఫార్మాట్స్ ఉంటాయంటే హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఒకటి ఉంటుంది లైక్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ టూ క్వశ్చన్స్ ఉంటాయి డిబిఎంఎస్ మీద టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ప్రోగ్రామ్ లైక్ జావా కానీ పైతాన్ కానీ అలాంటి ఒక ప్రోగ్రామ్ మీద టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దెన్ కోడింగ్ బేసిక్ కోడింగ్ ఉంటుంది కదా దాని మీద త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి మనకు ఉన్న టైం త్రీ అవర్స్ అనమాట సో ఈ త్రీ అవర్స్లో మనం ఈ కోడింగ్స్ అన్ని సాల్వ్ చేయాలి వీటన్నిటిలో మనమైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే తెచ్చుకుంటే మనం ఎస్సీ రోల్కి క్వాలిఫై అయిపోయినట్లు సో మనకి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో ఈజీగా జాబ్ వచ్చేసినట్టే అనుకోవచ్చు ఒకవేళ మీరు అడ్వాన్స్ రౌండ్కి కూడా వెళ్ళచ్చు సో అక్కడికి వెళ్తే మీకు ఏంటంటే ఫైవ్ ఎల్పిఏ ప్యాకేజ్ లేకపోతే ఎయిట్ ఎల్పిఏ ప్యాకేజ్ అక్కడ మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్ ఉంటుంది బట్ ఇక్కడైతే మీరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకోవాలి అంటే ఎలాంటివి ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి డీబీఎంఎస్ టాపిక్స్ చూద్దాం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి మేజర్గా క్రైటీరియాలో ఎక్కడ మనం హై స్కోరింగ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేసుకోవాలి కాబట్టి డీబీఎంఎస్ అనేది హై స్కోరింగ్ ఇక్కడ ఎందుకంటే మొత్తం మీద ఇక్కడ టెన్ ఎంసీ వస్తున్నాయి అది కాక చాలా ఈజీగా ఉంటుంది డీబీఎంఎస్ అనేది సో అందులో అయితే మనకి ఎస్క్యూఎల్ గురించి అడుగుతారు నో ఎస్క్యూఎల్ గురించి అడుగుతారు ఓకే అండ్ దెన్ సర్చింగ్ అండ్ షార్టింగ్ గురించి అడుగుతారు అంటే ప్రీవియస్గా ఇవన్నీ అడిగారు అనమాట సో ఈ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అయ్యాల్సి ఉంటుంది నార్మలైజేషన్ గురించి అడుగుతారు నార్మలైజేషన్ అండ్ దెన్ సబ్ క్వయరీ గురించి అడుగుతారు సో ఈ టాపిక్స్ మీరు చూసుకుని వెళ్ళాలి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గురించి అడుగుతారు ఇవన్నీ ఏంటంటే మీకు ఇన్డెప్త్గా కాదు జస్ట్ పై పైన యాజ్ అ బేసిక్స్ అనమాట ఎందుకంటే ఇవి జస్ట్ ఎంసీక్యూస్ బట్ ఇదే మనకి స్కోరింగ్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ దెమ్ ఎందుకంటే మనకి హ్యాండ్స్ ఆన్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్లో కొంచెం మనకి మార్క్స్ పోయినా కూడా డీబీఎంఎస్లో మనం తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ డీబీఎంఎస్లో ఈ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ వెళ్తే ఈ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్లో దగ్గరికి రాక మనం రావచ్చని నేనైతే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి జావా అండ్ ఊబ్స్లో లైక్ జావా అండ్ పైథాన్ చూస్ చేసుకోమంటారు కదా సో ఆ కోడింగ్ విషయంలో మనకి మొత్తం కూడా హ్యాండ్స్ ఆన్ కోడింగ్లో టూ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ప్రోగ్రామింగ్ మీద టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఈ టెన్ క్వశ్చన్స్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవి మనకి బేసిక్స్ లైక్ జస్ట్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు జావా తీసుకోండి ఫర్ సపోజ్ జావాలో తీసుకున్నాం అనుకోండి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఊప్స్ అరేసెంట్ స్ట్రింగ్స్ ఓకే అరేస్ స్ట్రింగ్స్ ఊప్స్ జావాలో తీసుకుంటాయి ఊప్స్ అరేసెంట్ స్ట్రింగ్స్ రికర్షను అబ్స్ట్రాక్షన్ అబ్స్ట్రాక్ట్ ఓకే అబ్స్ట్రాక్ట్ నెక్స్ట్ ఫైనల్ సో ఇలాంటి వాటి మీద అడుగుతారు బేసిక్గా మనకి మోస్ట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ మొత్తం మనకి ఊప్స్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇంకొక పక్క జా పైథాన్ ఉంది కదా సో ఈ పైథాన్కి వచ్చేసరికి మనకి ఎలాంటివి ఉంటాయంటే ఆల్గరిథమ్స్ ఆల్గరిథమ్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఓకే కలెక్షన్స్ ఫంక్షన్స్ అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఊప్స్ ఎందులో అయినా కూడా మీరు ఊప్స్ అనేది మిస్ అవ్వకుండా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో మనకి మేజర్గా అడిగే వివే క్వశ్చన్స్ సో మీకు ఇందులో వచ్చేసి ఎక్కడ మీకు స్కోరింగ్ ఉండొచ్చు అనేది నేనన్న నేను అనుకుంటున్నాను అంటే మనకి డీబీఎంఎస్లో స్కోరింగ్ ఉంటుంది అండ్ ఇందులో కూడా స్కోరింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ టెన్ఎంసీ క్యూస్ ఆ టెన్ఎంసీ క్యూస్ అంటే మొత్తం కలిపి ట్వంటీ ఎంసీ క్యూస్ మనకి ఈజీగా వచ్చే ఆస్కారం ఉంది అంటే మనకి మేజర్ ఎస్యూ రోల్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారో లైక్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ఎస్ స్ట్రింగ్స్ అంటే బేసిక్ లాజిక్ ఎక్కడైతే అడుగుతారో అలాంటివి మనకి ఈ రెండిట్లో అడుగుతారు కాబట్టి మనకి ఇది స్కోరింగ్ అని నేనైతే అనుకుంటున్నాను సో మీరు ఇందులో కనుక మాక్సిమం స్కోర్ చేయగలిగితే మిగతా హ్యాండ్స్ ఆన్ కోడింగ్ కానీ కోడింగ్ కానీ అందులో కొంచెం మిస్ అయినా కూడా పర్లేదు ఇట్స్ ఇట్స్ ఓకే అనమాట సో మనకి బేసిక్ ఎంసీక్యూస్ కానీ లేకపోతే కోడింగ్ క్వశ్చన్స్ కానీ అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ ఉండే టూ కోడింగ్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఆ కోడింగ్ క్వశ్చన్స్ కానీ ఇందులో నుంచే వస్తాయి బేసిక్ ఎంసీక్యూస్ టెన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో నుంచే వస్తాయి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ కోడింగ్ రౌండ్ ఉంది కదా ఆబ్వియస్గా అది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఖచ్చితంగా అది టఫ్గానే ఉంటుంది సో ఫైనల్ కోడింగ్ రౌండ్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి మామూలుగా ఇప్పుడు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనే ప్రోగ్రామ్ రాయమన్నారు అనుకోండి మనం రాసేస్తాం డైరెక్ట్గా రాసేస్తాం ప్యాలెండ్రోమ్ అడిగారు అనుకోండి అది రాసేస్తాం మనకి ఎందుకంటే లాజిక్ తెలుసు కాబట్టి రాసేస్తాం కానీ ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కింద ఇస్తాడనమాట అంటే ఒక మనకి అది అర్థం కాదు ప్యాలెండ్రోమ్ అన్న విషయం తెలియదు పాలెండ్రోమ్ అంటే ఏంటి బేసిక్గా వన్ ఫిఫ్టీ వన్ ఉందనుకోండి దాన్ని తిప్పి రాసినా కూడా అలాగే రావాలి సో దాన్ని ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కింద ఇస్తాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పర్ఫార్మ్ ఏ పాలెండ్రోమ్ ఆపరేషన్ ఆన్ దిస్ నెంబర్ అని ఇస్తాడు అంటే మనం అంటే దానికి ఒక లాజిక్ మనకి ఎలాగ తెప్పించాలి అన్న దాన్ని ఆల్గరిథం లాగా రాసుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఫర్ ది సర్టిఫికేషన్ రౌండ్ అనమాట సో సర్టిఫికేషన్ రౌండ్ అనేది మనం క్లియర్ చేయగలిగితేనే నెక్స్ట్ మనం అడ్వాంటేజ్ రౌండ్లోకి వెళ్తాం కదా కాబట్టి ఈ సర్టిఫికేషన్ రౌండ్కి మీకు కావాల్సిన టాపిక్స్ డిబిఎంఎస్ జావా అండ్ పైథాన్ బేసిక్స్ ఓకే జాబైన్ పైతాల్లో బేసిక్స్ అండ్ కోడింగ్ లాజిక్స్ అంటే ఇంపార్టెంట్ కోడింగ్ లాజిక్స్ ఉంటాయి కదా లైక్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ప్యాలిన్ అంటే ఏంటి ఆమ్స్ట్రాంగ్ అంటే ఏంటి ఇలాంటి లాజిక్స్ తెలుసుకుంటే మనకి హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఈ కోడింగ్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట సో చిన్నదైతే ఖచ్చితంగా కాదు ఎందుకంటే మీకు అదే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చినా పర్లేదు లాజిక్ మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీకు ఎంతో కొంత మార్క్స్ పడతాయి అంటే మీకు కావాల్సింది హండ్రెడ్లో సిక్స్టీ ఫైవ్ మార్క్సే మీకు కావాలి సో ఆ సిక్స్టీ ఫైవ్ గెయిన్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ డీబీఎంఎస్ అండ్ ఎంసీక్యూస్ ఉన్నాయి కదా జావా పైతాన్ మీద సో ఆ ఎంసీక్యూస్ మీరు ట్వంటీ క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా సాల్వ్ చేయగలిగితే ఆ ఫస్ట్ రౌండ్లో కోడింగ్ హ్యాండ్స్ అవున్ కోడింగ్లో అంటే మనకి హ్యాండ్స్ అవుడ్ కోడింగ్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే డేటా స్ట్రక్చర్స్ అరేస్ స్ట్రింగ్స్ మీద ఉంటాయి అంటే బేసిక్గా మనకి సిస్టమ్ ఇంజనీర్ రోల్కి ఇన్ఫోసిస్లో ఎలా అడుగుతారు ఏదైనా కోడింగ్ క్వశ్చన్ అడిగితే సో అలాంటి క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఈ త్రీ రౌండ్స్లో మనం కనుక స్కోరింగ్ చేయగలిగితే ఫస్ట్ త్రీ రౌండ్స్లో స్కోరింగ్ చేయగలిగితే ఫోర్త్ రౌండ్లో మినిమం పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది దాంతో మనము ఎస్సీ రోల్కి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంటర్వ్యూ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఈజీ టు క్రాక్ అని అయితే నేను చెప్పగలను అనమాట సో బేసిక్గా ఈ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే సర్టిఫికేషన్ రౌండ్ అనేది మీరు క్లియర్ చేయగలుగుతారు ఈ రౌండ్ వచ్చేసి మనకి త్రీ అవర్స్ ఉంటుంది హ్యాండ్స్ ఆన్ కోడింగ్లో టూ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ టెన్ డీబీఎంఎస్ టెన్ ఈ కోడింగ్ మేజర్ కోడింగ్ క్వశ్చన్స్ త్రీ మొత్తం కలిపి మనకి టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ త్రీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మోస్ట్లీ మనకి త్రీ అవర్స్ ఉంటుంది సో ఈ టైం మీరు స్పెండ్ చేసి ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇన్ఫిటిక్యూ ట్వంటీ ట్వంటీ త్రీ సర్టిఫికేషన్ రౌండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అండ్ ప్యాటర్న్ అండ్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలన్నది దీని గురించి అనమాట అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం పేజ్లో లేకపోతే మన వెబ్సైట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ ఇప్పుడు మెన్షన్ చేస్తాను లైక్ ఈవినింగ్ కానీ నైట్కి కానీ అప్డేట్ చేస్తాను సో కీప్ ఆన్ ప్రిపేరింగ్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా